ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోహ్లీ కెప్టెన్ అయితే ఎలా ఉంటుంది ఇదే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ డిబేట్ కు కారణమవుతోంది మరోసారి విరాట్ కెప్టెన్సీ గురించి చర్చ జరిగేలా చేస్తోంది ఆర్సీబీని కింగ్ లీడ్ చేస్తే ఆ ఊపే వేరుగా ఉంటుందని అభిమానులు చర్చించుకుంటున్నారు అంతకు మించిన ఆనందం ఏముంటుందని కూడా మాట్లాడుకుంటున్నారు కోహ్లీ మళ్లీ పగ్గాలు అందుకునేలా ఆర్సీబీ ఫ్రాంచైజీని ఒప్పించాలంటున్నారు జుప్లెసిస్ వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలని విరాట్ వయసు ముప్పై ఐదు సంవత్సరాలే అని కూడా గుర్తు చేస్తున్నారు ఫాఫ్ కంటే కోహ్లీనే మంచి ఆప్షన్ అంటున్నారు అయితే ఒకసారి కెప్టెన్సీ వదిలేశాక మళ్లీ రెగ్యులర్ కెప్టెన్ అయ్యేందుకు విరాట్ ఆసక్తి చూపించకపోవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు కాకపోతే ఒకటి రెండు మ్యాచుల్లో కెప్టెన్ గా కనిపించే అవకాశం ఉందంటున్నారు గత సీజన్లోనూ విరాట్ స్టాండింగ్ కెప్టెన్ గా వ్యవహరించాడు మూడు మ్యాచ్ల్లో ఆర్సీబీని నడిపించాడు కెప్టెన్ గా తనదైన మార్కు చూపించాడు గత సీజన్లో మూడు మ్యాచుల్లో కెప్టెన్ గా వ్యవహరించినందుని ఈసారి పూర్తిగా జట్టును నడిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కోహ్లీ చేతుల మీదుగా కప్ అందుకుంటే ఆ కిక్కి వేరుగా ఉంటుందని చెబుతున్నారు నిజానికి రెండు వేల ఎనిమిది నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనే విరాట్ ప్రయాణం సాగుతోంది కెరియర్ తొలి దశ నుంచి ఇప్పటి వరకు ఆర్సీబీతో ట్రావెల్ అవుతున్నాడు కెప్టెన్ గాను రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఓ వెలుగు వెలిగాడు కాకపోతే ఒక్కసారి కూడా ఆర్సీబీ ఛాంపియన్ గా నిలవలేకపోయింది అయితే రెండు వేల ఇరవై రెండు సీజన్ కు ముందు కెప్టెన్సీ భారాన్ని విరాట్ తగ్గించుకున్నాడు ఐపీఎల్ కెప్టెన్సీని వదులుకున్నాడు టీమిండియాకు వన్డే వన్డేలు టెస్టుల్లోనే కొనసాగాలనుకున్నాడు రెండు వేల ఇరవై ఒకటి టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత ఒక ఫార్మాట్ కెప్టెన్సీని వదిలేసుకున్నాడు కానీ బీసీసీఐ మాత్రం వైట్ బాల్ ఫార్మాట్ లో ఒక్కడే కెప్టెన్ ఉండాలని కోరుకుంది వన్డేల నుంచి విరాట్ ను సైడ్ చేసింది ఆ తర్వాత గత సౌత్ ఆఫ్రికా టూర్లో టెస్ట్ కెప్టెన్సీని కోహ్లీ వదులుకున్నాడు నుంచి అంతర్జాతీయ క్రికెట్ లో ప్లేయర్ గానే కొనసాగుతున్నాడు ఐపీఎల్లోనూ ప్లేయర్ గానే ఆస్వాదిస్తున్నాడు అయితే టీమిండియా కెప్టెన్సీ లేనందున ఎలాగో భారం ఉండదని ఐపీఎల్లో సారథిగా వ్యవహరించాలనేది అభిమానుల మాట మరోవైపు డూప్లిసిస్ కెప్టెన్సీలోనూ ట్రోఫీ గెలిచిందేమీ లేదు కదా అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు కెరియర్ చివరి దశలో ఉన్న ఫాఫ్ డూప్లిసిస్ కంటే విరాట్ కే కెప్టెన్సీ ఇచ్చేందుకు ఆర్సీబీ ప్రయత్నించాలంటున్నారు ఇక సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇరవై ఏడు మ్యాచ్లు ఆడింది పద్నాలుగు మ్యాచ్ల్లో గెలిచింది పదమూడు మ్యాచ్ల్లో ఓడిపోయింది